రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగును పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత అని అన్నారు. ఆ కాలంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి గడిలను కూల్చి వాటి స్థానంలో వ్యవసాయం చేసిన వీరనారి అని కొనియాడారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సర్పంచ్ అనిత, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, ఫ్యాన్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ కందుకూరి రామగౌడ్, బండి జగన్, రంగు ప్రసాద్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆమె చూపిన బాట, ఆమె చెప్పిన ఆశయాలను ఇప్పటి తరాలు కూడా గుర్తుంచుకొని ఒక పోరాట పటిమతో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం నిరంతరం ఉంది. మరి ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆమె ఏదైతే చూపిన మార్గముందో వాటిలో పాటిస్తూ ఈ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరికి ముందుకు నడవాలని కోరుకుంటూ సెప్టెంబర్ 1895వ రోజున చాకలి ఐలమ్మ జన్మించడం జరిగింది. మరి పుట్టిన నుంచే వారు విప్లవ భావంతో ఉన్న వ్యక్తి. భూమి కోసం, భక్తి కోసం, బలహీన వర్గాల అణగదొక్కడం కోసం పోరాటం చేసిన మహావీర నారి. అటువంటి వీరనారిని మనం పుట్టినరోజు వర్ధన్ రోజు జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు దాదాపు ఆమె పోరాట సమయంలో 10 లక్షల రూపాయల 10 ఎకరాల భూమిని మరి పేదలకు ఉన్నవారి నుంచి అన్యాయంగా వాళ్ళు పట్టాలు చేసుకున్న భూమిని మరి పేదవాళ్లకు మళ్ళీ వాళ్ళతో పోరాటం చేసి పంచిన వీర నారి. మరి ఈ రోజుల్లో మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని పాత రోజులన్నీ అప్పటి 70 ఏళ్ల కిందనే అటువంటి త్యాగాన్ని చూపిన మహిళ. మరి ఈ రోజు మహిళలు చిన్న చిటికా దానికే ఆత్మహత్యలు అటువంటి చేసుకోవడం జరుగుతుంది. వారి స్ఫూర్తితోని మరి ఈరోజు మహిళలు ముందడుగు వేసి మరి వాళ్ళ ఆశయాలను, ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మరి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మరి వారి జయంతి కార్యక్రమాలు